సక్సెస్ ఫెయిల్ ఊసించు అడగట్లేదు. మిమ్మల్ని జనాలు ఏ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తారు అనేది ఒక చిన్న మీ క్వశ్చన్లోనే ఉందండి. ఇప్పుడు మీ క్వశ్చన్లోనే శివాలను యాక్సెప్ట్ చేశారు, ఆఫీసర్లు యాక్సెప్ట్ చేయలే. సేమ్ డైరెక్టర్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ అ సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్. దాంట్లో యాక్సెప్ట్ చేయలేదు. ఒక వంశీ కృష్ణవంశీతో నిన్నే పెళ్ళాడతా అనే సినిమాలో యాక్సెప్ట్ చేసి చంద్రలేఖ నెక్స్ట్ ఫిలిం ఇంటికి పంపించేశారు. సో ఐ డోంట్ నో, బట్ అన్నమయ్య దేనికి పనికిరాడు అని నాకు ఒక భయం. సార్ రాఘవేంద్రరావు నాతో ఎందుకండి అన్నమయ్య చేయించుతారు, ఇప్పుడే మొన్నే నిన్నే పెళ్ళాడతా చేశాను, నాతో రా అని పాటలు పాడుకుంటా, గ్రీక్ వీరుడు అని పాటలు పాడుకుంటా చేశాము. ఇప్పుడు మీరు కలగంటి కలగంటి అని ఒక పాట పాడమంటున్నారు. అన్నమయ్య వద్దండి సార్, నా మాట విను, నువ్వు నమ్ము, నన్ను నమ్ముతావా లేదా అని చేయించారు. అండ్ ఇట్ వాజ్ యాక్సెప్ట్ బికేమ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్. సో ఆయన నాకు తెలియదండి, నిజంగా తెలియదు. తెలిస్తే ఐ వుంట్ హ్యావ్ హ్యాడ్ అన్ ఆఫీసర్ ఆర్ ఐ వుంట్ హ్యావ్ హ్యాడ్ అన్ దిస్ థింగ్. నాకు అన్ని శివాలు అన్నమయ్యలే అయిపోయాయి. తెలుసు సార్ సునీల్ గారు, యా చైతన్యకి మంచి హిట్ ఇచ్చారు, నాగార్జున గారికి ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ అఖిల్తో ఇప్పుడు మేమేమో రియల్ కోసం డైరెక్టర్ గారు వాళ్ళు ఇస్తారు, ప్రొడక్షన్ హౌస్ మాది కానీ హిట్ ఇచ్చేది మేమేమో. అఖిల్తో ఎప్పుడు అంటున్నారు, మీరు ఇస్తున్నారంటే మేమేమి ఇస్తాం. అఖిల్తో ఎప్పుడు ఇవ్వబోతున్నారు, ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు, ఆల్రెడీ ఆయనకి చెప్పేసినాం అది. సార్ నాగార్జున గారు సార్ ఇక్కడ సార్, సార్ అంటే మీరు అంటే క్లాసు రొమాన్స్ మాస్ అన్నీ చూపించారు, చాలామంది దర్శకులతో పనిచేశారు, అగ్ర దర్శకులతో, కొత్త తరం దర్శకులు కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రవీణ్ చెప్పిన ఈ ఈ కథలో యాక్షన్ అంటే కొత్త యునిక్ పాయింట్ మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేసింది, అది తెర మీద ఎలా ఉండబోతుంది? యునిక్ పాయింట్ అంటే ఇట్స్ ద వే ట్రీట్మెంట్, అతను చేసిన విధానం, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ తను చెప్పిన విధానం, ఇటువంటి నేను చేయలేదు ఇప్పటి వరకు. సో ఈ బాగా నచ్చి కొత్తగా ఉంటుంది. అది ఆయన అన్నట్టే ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంది ఇప్పుడప్పుడు, ఈ ట్రెండ్కి పనికి వస్తుంది, ఇప్పుడు చేంజ్ అయ్యే ట్రెండ్కి పనికి వస్తుంది ఒక నమ్మకంతో వి స్టార్టెడ్.